కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీలో చేస్తున్న నిరసనలకు మద్దతుగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావాలి తప్ప వ్యతిరేకమైన చట్టాలను ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు. అదేవిధంగా దేశానికి రైతులు వెన్నుముకలాంటి వారని, అలాంటి రైతులకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకువస్తే ప్రభుత్వాలను భూస్థాపితం చేస్తారని వారు హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ చట్టాలను అమలు చేయడం వల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అమలు చేసిన 3 చట్టాలను రద్దు చేయాలని, చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దీక్షా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌసియా బేగం, రైతు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు శ్రీనివాసులు, నగిరి దుగ్గయ్య, రమణయ్య, మహిళా నాయకురాలు వరలక్ష్మమ్మ, అన్నపూర్ణమ్మ, వెంకటలక్ష్మమ్మ, లక్ష్మమ్మ, రైతు సంఘం నాయకులు మెహబూబ్ పీరా, పీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ పంటను నువ్వు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అంటున్నావు, ఎక్కడికి అమ్ముగలుగుతాడు? ఈ నుంచి దూరంగా పోతే అతనికి ఎవరు ఛార్జీలు ఇస్తారు, అతనికి తిండి ఎవరు పెడతారు, ఎవరు చేస్తారని ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మోడీ సర్కార్కు ఉంది. వెంటనే పంటను పంట పండిన వెంటనే గిట్టుబాటు ధర ఇవ్వాలా? మొత్తం వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి, వ్యవసాయ మార్కెట్లోనే కనీస మద్దతు ధర ప్రకటించాలి. ఈరోజు ఆకాశం పైకెక్కిపోయినాయి ధరలు. ఈరోజు చూస్తే అంటే ఆ విధమైన పద్ధతిలో ఉన్న ధరలను అనుగుణంగా చూసుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలా? ఈరోజు అన్ని విధాలుగా రైతు నష్టపోతున్నాడు, రైతు బిడ్డలు నష్టపోతున్నారు, రైతుకు సంబంధించిన కూలీలు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి రైతు సంఘాలుగా మేము మద్దతు కోరుతూ ఈరోజు ఢిల్లీ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో పెద్ద ఎత్తున రైతులను ఐక్యం చేసి రైతు పోరాటాలకు, రైతు ఉద్యమానికి దారి తీస్తామని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.